నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. తిరుపతి నగరపాలక పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణలను, రోడ్లపై ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై తగు చర్యలు తీసుకుంటామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్ స్పందన కార్యక్రమంలో కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అధికారులు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేస్తూ వాటిని పరిష్కరించమన్నారు. అలిపిరి ఫ్లైఓవర్, కపిలతీర్థం రోడ్, ఫుట్పాత్లను మొత్తం ఆక్రమించేసి షాపులు నడుపుతున్నారని ఆమె మీడియాతో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోటకొమ్మల వీధి నుండి ఒకరు ఫిర్యాదు చేస్తూ చెత్తబండికి స్పీకర్ పనిచేయడం లేదని, అందువలన బండి వచ్చిన విషయం తెలియక ఇబ్బందిగా ఉందని చెప్పడంతో వారు అధికారులతో మాట్లాడుతూ చెత్తబండ్లకు స్పీకర్లు పనిచేసేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలా సమస్యలు ఉన్న చోట్ల తప్పనిసరిగా అన్ని ఇండ్ల వద్దకు విజిల్ వేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. శ్రీనగర్ కాలనీ 5వ క్రాస్ రోడ్డు అండర్ డ్రైనేజ్ కల్పించాలనే విషయంపై తమ అధికారులు పరిశీలించి తగు చర్యలు చేపడతారని హామీ ఇవ్వడం జరిగింది. మరికొంతమంది ఫిర్యాదుదారులకు హామీ ఇస్తూ వారు సూచించిన ఫిర్యాదులపై తక్షణమే తమ అధికారులు పరిశీలించి తగు చర్యలు చేపడతామని కమిషనర్ అనుపమ అంజలి చెప్పడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, రెవెన్యూ అధికారి కేఎల్ వర్మ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, మేనేజర్ చిట్టిబాబు తదితర అధికారులు పాల్గొన్నారు. ఖాళీ చేసుకుని బారికేడింగ్ పెట్టండి, ఓన్లీ రోడ్ మాత్రమే ఉండాలి, అందరూ నడవండి. ఓకే, వెజిటేబుల్ మార్కెట్స్. సో ఈ రోజు ఎస్ జాయింట్ విజిట్ ఏడీసీ అండ్ ఎస్సీ విల్ డూ జాయింట్ విజిట్ అండ్ రిజాల్వ్ దిస్ ఇష్యూ. ఎస్సీ గారు ఏడీసీ వాళ్ళు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.